अंदर की क्रिस्मस शुभाकांक्षलु आशीर्वदिंचबड़ालनी मीरंदरू दीविंचबड़ालनी प्रभु अयिन येसु क्रीस्तु कोरुचुन्नाडु। प्रियमैन देवुनि पिल्लारा, क्रिस्मस अनगा क्रीस्तु आराधिंचुट। ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న మనం క్రీస్తుని ఆరాధిస్తున్నావా? ఎప్పుడైతే నీవు క్రీస్తుని ఆరాధిస్తావో ఆ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు, ఆ క్రిస్మస్ యొక్క దీవెలను పొందుకుంటావు, ఆ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు, ఆ క్రిస్మస్ యొక్క వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు। లూకా సువార్త 2:10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను। చాలు, ఇక్కడ దూత గొర్రెల కాపరికి ఎవరి గురించి చెప్తున్నారంటే ఆ దేవదూత యేసు ప్రభువును గురించి చెప్తున్నాడు। భయపడకుడి, ఈ రోజున అనేక విషయాల్లో నువ్వు భయపడుతున్నావు, ప్రతి విషయములో నువ్వు భయపడుతున్నావు, కానీ యేసుక్రీస్తు అన్నాడు భయపడకుడి, భయపడకుడి। ఏ సమస్య వచ్చిందో, ఏ శోధన వచ్చిందో వాటన్నిటి నుండి విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు। ఒకసారి చంద్రమండలం మీద అడుగు పెట్టిన ఒక శాస్త్రవేత్తను ఒక సువార్త కోటాల్లో సువార్త ప్రకటించమని చెప్తే ఆ చంద్రమండలం మీద అడుగు పెట్టిన ఆ శాస్త్రవేత్త చెప్పాడు, అయ్యా నేనైతే చంద్రమండలం మీద అడుగు పెట్టాను, అయితే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చి మన కొరకు కన్యక గర్భం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మన కొరకు జన్మించాడు అని చెప్పి మన కొరకు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మన కొరకు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన మానవుడిగా జన్మించాడు, అదే క్రిస్మస్। భయపడకుడి, మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజే సువర్తమానం మీకు తెలియజేయబోతున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన మన కొరకు పుట్టి ఉండటం ఏంటంటే సువర్తమానం, ఉద్యోగం కన్నా సువర్తమానం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుట, ధనం సంపాదించుకోవటం కొనటం కన్నా సువర్తమానం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన జన్మించుట, సువర్తమానం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు రక్షకుడుగా జన్మించుట, ఈయన ప్రభువైన క్రీస్తు। దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ఎవరంటే రక్షకుడు, ఆయన రక్షించేవాడు, తన ప్రజల పాపము నుండి మన పాపము నుండి విడిపించడానికి, మన యొక్క శాపము నుండి విడిపించడానికి, మన యొక్క శిక్ష నుండి తప్పించడానికి, మన అపరాధముల నుండి మనం విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు, మన పాపముల నుండి మన శాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు నీ కొరకు జన్మించాడు, అదే క్రిస్మస్। క్రిస్మస్ అనగా యేసుని ఆరాధించుట, ఈయన ప్రభు అయిన క్రీస్తు, క్రీస్తు అనగా అభిషక్తుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన మన కొరకు ఆయన జన్మించాడు। మత్తయి సువార్త 2:9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున
తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. చాలా ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడో అప్పుడు ఆ ఒక నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంది. ఈ నక్షత్రం జ్ఞానులను ఎక్కడికి నడిపించిందంటే యేసు ప్రభు నొద్దకు నడిపించింది. క్రిస్మస్ వస్తుందంటే ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు వస్తుందంటే ప్రతి ఇంట్లో ఏం చేస్తారంటే నక్షత్రాన్ని పెడతారు. నక్షత్రాన్ని పెట్టి లైట్లు బాగా వెలిగిస్తారు. నక్షత్రాన్ని పెట్టి బాగా పెయింట్లు వేసుకుంటాం. నక్షత్రాన్ని పెట్టి మంచి మంచి కొత్త బట్టలు వేసుకుంటాం. మంచిదే, క్రిస్మస్ జరుపుకుంటాం అది ఆశీర్వాదకరమే. క్రిస్మస్ జరుపుకోవటం అది దీవెనకరమే. క్రిస్మస్ జరుపుకోవటం నువ్వు సంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టమే. అయితే మన ఇంటి ముందున్న నక్షత్రము ఏం చేయాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నొద్దకు నడిపించాలి. ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించిందో తెలుసా? జ్ఞానులను యేసు ప్రభు నొద్దకు నడిపించింది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం? మనం ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇంటి ముందు స్టార్లు పెట్టుకుంటున్నాం? అయితే ఎవరన్నా నడిపిస్తున్నావా? నీ భర్తను నువ్వు దేవుని సన్నిధి నడిపిస్తున్నావా? నీ పిల్లలను నీ దేవుడి సన్నిధి నడిపిస్తున్నావా? నీ చుట్టుపక్కల ప్రాంతానికి యేసు ప్రభుని వద్దకు నడిపిస్తున్నావా? ఈ నక్షత్రం అయితే జ్ఞానులను యేసు ప్రభు వద్దకు నడిపించింది. అమ్మా యేసయ్య కోరుతున్నాడు ఈ క్రిస్మస్ కాడ నుంచైనా, ఈ క్రిస్మస్ జరుపుకుంటా నీవైనా ఇతరులను దేవుడి సన్నిధికి నడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఇతరులైనా ప్రభు సన్నిధికి నడిపించాలని, ప్రభు దగ్గరికి నడిపించాలని యేసయ్యని కోరుతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబం మారాలని, నీ ద్వారా నీ కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడాలని, నీ ద్వారా మీ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రభువు గురించి తెలుసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తును కోరుతున్నాడు. ఆశీర్వదించబడాలని, దీవించబడాలని కొర్నేలు ఉన్నాడు. కొర్నేలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవదూత మాట్లాడాడు. వెళ్ళి పేతురుని పిలిపించుకున్నప్పుడు, పేతురు దేవుడి యొక్క వాక్యం చెప్పినప్పుడు, పేతురు దేవుని యొక్క మాటల గురించి చెప్పినప్పుడు, పేతురు సిలువ వేయబడిన యేసును ప్రకటించినప్పుడు, పేతురు పునరుద్ధరణ యేసును ప్రకటించినప్పుడు కొర్నేలు ఇంట్లో అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కొర్నేలు ఇంట్లో అందరూ దేవుని మహింపరిచారు. కొర్నేలు ఇంట్లో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. కొర్నేలు ఇంట్లో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తుని ఆరాధించారు. క్రిస్మస్ అంటే ఇదే. నువ్వు రక్షించబడటమే క్రిస్మస్. నువ్వు క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. నువ్వు క్రీస్తుని వెంబడించడమే క్రిస్మస్. క్రీస్తు కొరకు నువ్వు ఇతరులను నడిపించడమే క్రిస్మస్. ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ నక్షత్రము జ్ఞానులకు నడిపించింది, అదే క్రిస్మస్. అదేవిధంగా నువ్వు కూడా ఇతరులు నడిపించాలని, ఇతరులు నడిపిస్తే ఆ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. తర్వాత 10వ వచనం 11వ వచనం, ఆ నక్షత్రమును చూచి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు, ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారు. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారు. కారణం ఏంటంటే ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించిందంటే యేసయ్య దగ్గరికి వచ్చింది.
యేసయ్య ఇంటి మీదకి నడిపించింది. ఎప్పుడైతే నడిపించిందో, ఎప్పుడైతే ఆ జ్ఞానులు యేసు ప్రభువును చూశారో అత్యానంద భర్తులయ్యారు. దేవుడి సన్నిధిలో నువ్వు ఎట్టుండాలంటే ఆనందంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో నువ్వు ఏ విధంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. మన దేవుణ్ణి ఆర్భాటంగా చప్పట్లు కొట్టాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. జ్ఞానులు ఎట్లున్నారంటే అత్యానంద భరితులై. నువ్వు దేవుడి సన్నిధిలో అత్యానంద భరితులుగా ఉండాలా, సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అత్యానంద భరితులై ఆ ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి, జ్ఞానులు ఏం చేశారంటే సాగిలు పడ్డారు. మనం ఎవరికి సాగిలు పడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం సాగిలు పడాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి లోబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఆరాధించటం, క్రిస్మస్ అంటే దేవుని మహిమపరచడం, క్రిస్మస్ అంటే దేవుని కీర్తించడం, క్రిస్మస్ అంటే ఆయన యొక్క మహిమను జ్ఞాపకం చేసుకోవటం, ఆయన యొక్క ప్రభావమును జ్ఞాపకం చేసుకోవటం. అక్కడ సాగిలపడి ఆయన ఏం చేశారంటే పూజించారు. మనం ఆయన ఏం చేయాలంటే పూజించాలి. ఆయనను మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఆయనను ఆయనను మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. ఆయనను మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఇక్కడ పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును ఏమి విప్పారు, పెట్టెలను విప్పారు. ఆ పెట్టెల్లో ఏముందంటే బంగారం ఉంది. బంగారం దేనికి సాదృశ్యం అంటే ఆయన యొక్క రాజ్యరేఖానికి సాదృశ్యం. ఆయన యొక్క రాజ్యానికి సాదృశ్యం. ఈయన రాజులకు రాజు, ఈయన ప్రభులకు ప్రభువు, ఈయన దేవతలందరికి పైగా ఉన్నవాడని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈయన సజీవుడని జ్ఞాపకం చేసుకున్నారు. ఈయన పరిశుద్ధుడని జ్ఞాపకం చేసుకున్నారు. ఈయన జీవము కలిగిన దేవుడని జ్ఞాపకం చేసుకున్నారు. ఈయన మహోన్నతులైన దేవుడని జ్ఞాపకం చేసుకున్నారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడని జ్ఞాపకం చేసుకున్నారు. ఈయన సృష్టికర్త అయిన దేవుడని జ్ఞాపకం చేసుకున్నారు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన రాజరికాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత సాంబ్రాణిని అర్పించారు. సాంబ్రాణి అంటే ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన యొక్క ప్రధాన యాజకుడు అయిన దానికి ఆ సాంబ్రాణిని ఏం చేశారంటే అర్పించాడు. యేసు ప్రభు ఎందుకు నీ కొరకు జన్మించాడంటే నీ కొరకు వధించబడిన గొర్రె అవటానికి. యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే నీ కొరకు వదకు తేబడటానికి. యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే నీ పాపములను క్షమించడానికి. యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే నీ పాపముల నుండి విడిపించడానికి, నీ శాపముల నుండి విడిపించడానికి, నీ శిక్ష నుండి తప్పించడానికి. యేసు ప్రభు నీ కొరకు ప్రధాన యాజకుడయ్యాడు. సాంబ్రాణి అర్పించాడు. తర్వాత బోళమును అర్పించారు. బోళము అంటే యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అయితే క్రిస్మస్ జరుపుకుంటున్న నీవు ఆయన ఏ విధంగా ఆరాధిస్తున్నావు? యేసుక్రీస్తుని ఆరాధించినప్పుడు క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు, క్రిస్మస్ యొక్క దీవెనలు పొందుకుంటావు, క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను నీవు నీ కుటుంబ సభ్యులు అనుభవిస్తారు. యెషయా గ్రంథం 9:6 యెషయా గ్రంథం 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. చాలు ఎలానగా మన కొరకు శిశువు పుట్టెను.
మన కుమారుడు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మనకేమైందంటే దేవుని యొక్క అనుగ్రహం దొరికింది. యేసుక్రీస్తు మన కొరకు జన్మించడం ద్వారా మనకు ఆయన యొక్క కృప దొరికింది, ఆయన యొక్క కనికరం దొరికింది, ఆయన యొక్క ప్రేమ దొరికింది, ఆయన యొక్క వాత్సల్యం దొరికింది, ఆయన యొక్క సన్నిధి దొరికింది, ఆయన యొక్క ప్రత్యక్షత మనకు దొరికింది. శిశువు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు. యేసుప్రభు ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆయన మహత్య కార్యాలు చేసేవాడు, ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి కానీ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి కానీ భక్తుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఏ గ్రంథపు చుట్టైనా చాలదు. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికమైన మేలు చేయగల సమర్థుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచన చెప్పి చక్కటి మార్గంలో నడిపించేవాడు, ఆలోచన చెప్పి నీతి మార్గంలో నడిపించేవాడు, ఆలోచన చెప్పి నిన్ను ఆశీర్వదించేవాడు, ఆలోచన చెప్పి నిన్ను అభివృద్ధి పరిచేవాడు, ఆలోచన చెప్పి నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితికి హెచ్చించేవాడు. ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరంటే బలవంతుడైన దేవుడు. ఆయన వాక్కు చేత సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని అంత నివసించను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా నివసించను. వాక్యమైన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన జన్మించినవాడు. ఒక కన్యక గర్భం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఈ లోక కళ్యాణం కోసం, పాపము యొక్క విడుదల కొరకు, శాపము నుండి విడుదల కొరకు, శాపము నుండి విడుదల కొరకు, అపవాది యొక్క బంధకాల నుండి విడుదల కొరకు, నరకం నుండి తప్పించడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు జన్మించాడు. నీ కొరకు జన్మించడమే అదే క్రిస్మస్. నీ కొరకు జన్మించడమే ఆ సంతలో, ఆ సత్రంలో నీ కొరకు, మనందరి కొరకు ఆయన పరుణ్య పెట్టబడ్డాడు, అదే క్రిస్మస్. నీ కొరకు, నా కొరకు ఆయన దీనుడై సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు పశువుల పాకలో పరుండ పెడతమే క్రిస్మస్. అంతేకాదు మన యొక్క దరిద్రతను తీసివేసి ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు, అదే క్రిస్మస్. మన దరిద్రతను తీసివేసి ఆయన యొక్క ఐశ్వర్యమును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావం ఇవ్వబోతున్నాడు, అదే క్రిస్మస్. ఆయన బలవంతుడైన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఆరున్నాలు నడిపించిన దేవుడు, పగటిపూట మేఘస్తంభంలో రాత్రిపూట అగ్ని ప్రకాశం నడిపించిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, బండలో నుంచి నీరిప్పించిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఇదే క్రిస్మస్. క్రిస్మస్ జరుపుకున్న నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావా? బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, నిత్యుడకు తండ్రి ఆయన, నిత్యము ఉన్నవాడు, అల్ఫయు ఒమేగయు ఆయనే. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం మోగుచున్నవాడు ఆయన, నిత్యుడకు తండ్రి. హెబ్రీయుల రాసిన పత్రిక 1:1 హెబ్రీయుల రాసిన పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయాల్లోను, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చాలు, నిత్యుడకు తండ్రి.
నిన్నా నేడు ఏకరీతకున్నవాడు అల్ఫాయు ఒమేగాయు ఆయనే నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ అంత దినములు యందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదే క్రిస్మస్ నశించిపోయిన మనలను వెదక రక్షించడానికి వచ్చాడు ఇదే క్రిస్మస్ ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడమే ఒక క్రిస్మస్ ఒక నరకానికి వెళ్ళేవాడిని ఒక పరలోక రాజ్య వారసుడిగా చేయడమే ఒక క్రిస్మస్ అపరాధముల చేత పాపముల చేత నశించిపోతున్న మనలను ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా విమోచన కలగజేయడమే క్రిస్మస్ సాతాను యొక్క బంధకాలు ఉన్న మనలను ఆ బంధకాల నుంచి విడిపించి నూతన సృష్టిగా మనల్ని మార్చి దేవుని ఆత్మ చేత మనల్ని నడిపించడమే క్రిస్మస్ నరకానికి వెళ్ళాల్సిన మనలను పరలోక రాజ్య వారసులుగా చేయడమే క్రిస్మస్ ఆదాము అవ్వ ఏదైతే ఏదన వనాను పోగొట్టుకున్నారో ఏదన వనల నుంచి వెలివేయబడ్డారో ఆ ఏదన వనం కన్నా శ్రేష్టమైనది నూరు అంతలు గొప్పదైనది దేవుని చేత నిర్మించబడిన పరలోక రాజ్య వారసులుగా చేయడమే క్రిస్మస్ క్రిస్మస్ అంటే మనం ఎట్ట ఉండాలంటే దిగులుతో ఉండకూడదు మనం బాధతో ఉండకూడదు ఏ విధంగా ఉండాలంటే యేసయ్య సన్నిధికి వెళ్ళి ఆరాధించాలా యేసయ్య సన్నిధికి వెళ్ళి స్తుతించాలా యేసయ్య సన్నిధికి వెళ్ళి ఆయన మహిమపరచాలి చాలామంది క్రిస్మస్ అనగానే క్రిస్మస్ రోజున లేటుగా వెళ్తారు క్రిస్మస్ వెళ్ళగానే అంత ముందు రోజు ఆ వండుకొని దేవుడి సన్నిధికి వెళ్ళి నిద్రపోతారు క్రిస్మస్ అనగా ఆరాధించటం నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళి ఎట్ట ఉండాలంటే నువ్వు ఆరాధిస్తూ ఉండాలి ఆయనను మహిమపరుస్తూ ఉండాలి ఆయన కీర్తిస్తూ ఉండాలి ఆయన గణపరుస్తూ ఉండాలి సాతాను యొక్క బంధకాల నుండి విడిపించాడు అదే క్రిస్మస్ మరణ ఛాయల్లో ఉన్న మనలను వెలుగుని ఇవ్వటమే అదే క్రిస్మస్ క్రిస్మస్ అనగా ఆరాధించుట మరలా చెప్తున్నాడు పౌలు గారు మరలా చెప్తున్నాను ఆనందించండి అన్నాడు మరలా చెప్తున్నాను ఆనందించండి అన్నాడు మనం క్రిస్మస్ ఏ విధంగా జరుపుకోవాలంటే ఆనందంగా జరుపుకోవాలి క్రిస్మస్ ఏ విధంగా జరుపుకోవాలంటే సంతోషంగా జరుపుకోవాలి క్రిస్మస్ ఏ విధంగా జరుపుకోవాలంటే కుటుంబ సమేతంగా యేసుక్రీస్తుని ఆరాధించాలి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు యొక్క మహిమను జ్ఞాపకం చేసుకోవాలి యేసుప్రభు యొక్క ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి యేసుప్రభు యొక్క మహిమను జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అదే క్రిస్మస్ క్రిస్మస్ అనగా ఆశీర్వాదం నువ్వు ఆశీర్వదించబడాలి యేసయ్య చేత ఆశీర్వదించబడాలి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యులకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి ఏం దయచేశాడు ఆయన సమాధానం దయచేశాడు ఎవరికి సమాధానం దయచేశాడు అంటే దేవునికి మనకు సమాధానం దయచేశాడు దేవుడు అక్కడే దేవుడికును మనుషులకును మధ్యవర్తి ఒకడే ఆయన క్రీస్తు యేసు నరుడు నీ కోసం మధ్యవర్తిగా వచ్చాడు దేవునితో నీ సమాధాన పరచడానికి దేవునికి నీకు ఐక్యపరచడానికి దేవుడు సన్నిధిలో యుగ యుగాలుగా ఆయన రాజ్యంలో ఉండడానికి సమాధానం దయచేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు జన్మించాడు ఓ ఎఫ్రాతా అల్పమైన దాన ప్రజల్ని ఏలుబోవాడు నీలో నుండి వచ్చునని మేక 5:2లో ఉంది నువ్వు తక్కువగా ఉన్నావు అనుకో కానీ యేసుప్రభు అన్నాడు నీ హృదయంలో జన్మించాలంటున్నాడు యేసుప్రభు అన్నాడు నీ హృదయంలో ఉండాలి అంటున్నాడు యేసుప్రభు అన్నాడు నీతో నడవాలి అనుకుంటున్నాడు ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసును కలిగి ఉంటావో అప్పుడే నీతో ఉంటాడు అదే క్రిస్మస్ ప్రియమైన దేవుడు పిల్లారా ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు మనతో మాట్లాడటానికి వచ్చాడు మనతో నివాసం ఉండడానికి వచ్చాడు ఆయన రాజ్య వారసులుగా చేయడానికి వచ్చాడు అంతేకాదు దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఇచ్చాడు ఆయన యొక్క స్వరూపాన్ని మనం చూడాలని వచ్చాడు దేవుని యొక్క మహిమను అనుభవించాలని వచ్చాడు అంతేకాదు మరణ ఛాయల్లో ఉన్న మనలను అంధకారంలో ఉన్న మనలను చీకటిలో ఉన్న మనలను పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి వచ్చాడు అదే క్రిస్మస్ ఒక ఆయనకి 100 గొర్రె పిల్లలు ఉన్నాయి అయితే ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది తప్పిపోయిన గొర్రె పిల్లను వెతికినా
ఆ యేసుక్రీస్తు తప్పిపోయిన మనలను రక్షించడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. నశించిపోతున్న మనలను రక్షించడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం, యేసును ఏ విధంగా మనం మహిమపరుస్తున్నాం, ఇది మహా సంతోషకరమైన సువార్త. మనం నీ కొరకు యేసు ప్రభు జన్మించాడు. నీ కొరకు యేసు ప్రభు మన పక్షమున ఆయన జీవించాడు. యేసు ప్రభు జన్మిస్తాడని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, మోషే ప్రవక్త ప్రవచించాడు, దావీదు ప్రవక్త ప్రవచించారు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్పే క్రిస్మస్. ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడో అప్పుడు శకం ఆరంభమైంది. అదే క్రిస్మస్. ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడో ఇది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం శకం ఆరంభమైంది. మానవ వాళ్ళకి శకం ఆరంభమైంది, మానవ జీవితానికి ఆశీర్వాదం ఆరంభమైంది, మానవ జాతికి శాపము నుండి విడుదలైంది. ఇదే క్రిస్మస్. కనుక భయపడకూడదు అన్నాడు దేవుడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు ఆయనను మనం ఆరాధించాలి. అంతేకాదు ఆయన రక్షకుడు. ఆయన నీ కొరకు కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తి ద్వారా యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గర్భంలో నీ కొరకు ఆ నీతి సూర్యుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు జన్మించాడు. అదే క్రిస్మస్. ఉన్నవాడు ఆల్ఫా యువో మేఘా అయిన ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనతో నివాసం ఉండటానికి, ఆయన మనతో కాపురం ఉండటానికి మన కొరకు జీవించాడు. అదే క్రిస్మస్. కనుక మనమందరం ఆశీర్వదించబడాలని, మనమందరం దీవించబడాలని, మనమందరం అభివృద్ధి పడాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు ఈ ప్రార్థన టీవీ ఛానల్ వారు కూడా మనం కోరుతున్నారు. ఈ ప్రార్థన టీవీ ఛానల్ వారు కూడా మనం ఆశీర్వదించబడాలని, యేసుక్రీస్తులో క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఈ ఛానల్ వారు కూడా కోరుతున్నారు. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, మనం అభివృద్ధి పొందాలి. మన యేసయ్య సజీవుడు, మన యేసయ్య పరిశుద్ధుడు, మన యేసయ్య మహోన్నతుడు, మన యేసయ్య మహోన్నతుడు. ఆ జ్ఞానులు ఆరాధించారు. మనం కూడా ఈ క్రిస్మస్ని దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి, దేవుణ్ణి మహింపరిచే విధంగా మనం చేయాలి. దేవుడి సన్నిధికి వెళ్ళి మన కుటుంబ సమేతంగా ఆయన కీర్తించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కృపాసత్య సంపూర్ణైన దేవుడు, మహోన్నతులైన దేవుడు, సర్వోన్నతులైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, పూజ్యనీయుడు, పూజార్హుడు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు, ఆయన ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమ స్వరూపేణ దేవాను స్తోత్రములు. అయ్యా మాతోను మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. పెత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితాలు ఫలింపు చేయండి నాయన. అయా మరణ ఛాయల్లో ఉన్న మనలను, అయా చీకటిలో ఉన్న మా మమ్మలను నాయన, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాతో నువ్వు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. అయ్యా నీ బిడ్డలు నాయన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం సహాయించి, క్రిస్మస్ యొక్క దీవులను పొందుకోవడం సహాయించి, దేవా కూడుకున్న నీ బిడ్డలను ఆశీర్వదించయ్యా, కూడుకున్న నీ బిడ్డలను దీవించయ్యా, కూడుకున్న నీ బిడ్డలను బలపరచయ్యా, సహాయించయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ పొన్నూర్, ఇస్లాంపేట, 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561, 8297376561, 8297376561. ప్రైజ్ ది లార్డ్.